Hi friends, welcome to the Indira show. Ivalti video 2 times spicy noodles ni try chesanandi. Ee noodles samyang noodles hot chicken flavor ramen and rasunnaru ante non veg noodles andi korean vi. YouTube lo aithe 2 times spicy noodles challenges chaala chusanu. Idi nijanga anta karanga untunda anesi try cheyalanipinchindi. So ela undo cheptanu. ప్యాక్ ఓపెన్ చేసి చూస్తే నూడిల్స్ ఈ విధంగా థిక్గా ఉన్నాయి. ఇంకిందులో 2 టైమ్స్ స్పైసీ సాస్ ఒకటి ఇచ్చారు, సీజనింగ్ సాస్. స్పైసీనెస్ అంతా ఈ సాస్లోనే ఉంటుంది ఒకటి. ఇంకోటేమో ఇది నూడిల్స్ కుక్ చేశాక టాపింగ్గా వేసుకునే దానికి ఇచ్చారు. ఇందులో సెసమీ సీడ్స్, సీవీడ్ ఫ్లెక్స్ ఉన్నాయి. ఇప్పుడు కుకింగ్ డైరెక్షన్స్ ప్రకారం అయితే 600 ml వాటర్ని హీట్ చేసుకొని నూడిల్స్ని వేసి ఒక 5 to 6 minutes కుక్ చేసుకోవాలి. ఎసిడిటీ ఉండే వాళ్ళు మాత్రం ఈ నూడిల్స్ని అస్సలు టేస్ట్ కూడా చేయొద్దండి, అంత కారంగా ఉంది చెప్తాను. నూడిల్స్ ఈ విధంగా ఒకసారి కుక్ అయిపోయాక ఎక్సెస్ వాటర్ని అంతా డ్రైన్ చేసేసి నూడిల్స్ని తిరిగి హాట్ పాట్లోకి తీసుకొని 8 tablespoons వాటర్ యాడ్ చేసుకోమన్నారు. నేను 4 to 5 tablespoons వాటర్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో సీజనింగ్ సాస్ని వేసుకోవాలి. స్పైసీనెస్ అంతా ఈ సాస్లోనే ఉంది. ఈ సాస్ స్మెల్ ఎలా ఉందంటే మంచిగా ఎండుమిరపకాయల్ని వేడివేడి నూనెలో ఫ్రై చేస్తే ఏ విధంగా ఘాటుగా వస్తుందో ఆ విధంగా ఉందండి. ఈ సాస్ని వేసాక ఈ సాస్ అంతా నూడిల్స్కి పట్టేలాగా ఏ విధంగా ఒక 30 seconds మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సర్వ్ చేసుకొని దీన్ని ఈ విధంగానే ప్లెయిన్గా కూడా తినచ్చు, లేదా మీకు నచ్చిన వెజ్ కానీ నాన్ వెజ్ టాపింగ్స్ కానీ వేసుకోవచ్చు. నేనైతే చికెన్ బాయిల్డ్ ఎగ్ పెట్టుకున్నాను. ఇంకా దీని టేస్టింగ్కి వస్తే ఇది చాలా కారంగా ఉంది, చాలా చాలా ఘాటుగా ఉంది. ఫస్ట్ స్పూన్ పెట్టుకున్నప్పుడు ఘాటుగా ఉన్నింది, 2 spoons పెట్టుకునేసరికి నాకు పెదాలు మండిపోయింది, నోరు మండిపోయింది. ఎసిడిటీ లేని వాళ్ళకి కూడా ఎసిడిటీ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బాగా కారం తినే వాళ్ళు అయితే తిని ఎంజాయ్ చేయగలుగుతారు. కారం తినే వాళ్ళకి కూడా ఇది ఒక ఫన్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. ఫన్ కోసం ఈ ఛాలెంజ్ అయితే పెట్టుకోవచ్చు, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.